हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम पच्ची चिंतकाय तो पप्पु एला तैयार चेयालो नेर्चुकुंदाम। कुकर लोकी ఒక కప్ కందిపప్పును తీసుకొని బాగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి। ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ ని పోసి ఒక 10 టు 15 మినిట్స్ దాన్ని పక్కన పెట్టండి। 15 నిమిషాల తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించండి। ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు పప్పును బాగా ఉడికించండి। ఇప్పుడు మనం పచ్చి చింతకాయల్ని తీసుకుందాం। मेरु मे पिलुपुकु तग्गट्टुगा तीसुकोनी ओक 2 नुंचि 3 सार्लु बागा कडिगि पेट्टुकोंडि। वाश् चेसि पेट्टुकुन्न चिंतकायल्लो चिंतकायलु कवर अय्ये लेवल वरकु वाटर पोसुकोनी 15 टू 20 मिनिट्स चिंतकायल्नि उडकबेट्टंडि। चूसारु कदा बॉयल अयिपोयायि चिंतकायलु अनेवि। अला क्राक्स कनुक वच्चिनट्लयिते मनकि चिंतकाय बॉयल अयिपोयिनट्ले। ओकसारि मनं चेक चेसुकुंदां। చూసారు కదా చింతకాయ అనేది మనకి చాలా మెత్తగా అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ salt వేసుకోండి। ఇప్పుడు బాగా కలుపుతూ మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మనం పప్పుని వెదుపుకుందాం। చూసారు కదండీ మనకి పప్పు అనేది చాలా మెత్తగా అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతకాయల్ని తీసుకొని పులుపుని యాడ్ చేసుకుందాం। బాగా చల్లారిన తర్వాతే మీరు పులుపుని తీసుకోండి। ఇప్పుడు ఈ చింతకాయ పులుపుని మనం పప్పులోకి యాడ్ చేసుకుందాం। చూసారు కదండి అలా తక్కు అనేది రాకుండా పులుపుని యాడ్ చేసుకోండి। మీరు మీ రుచికి తగినట్టుగా పులుపుని చూసుకుంటూ యాడ్ చేసుకోండి। తర్వాత ఒకసారి బాగా కలపండి। స్టవ్ పైన ఒక pan తీసుకొని ఒక 2 టు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేయండి। ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేయండి। తాలింపు గింజల్ని కూడా యాడ్ చేయండి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి। 3 నుంచి 4 తుంపు పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి। ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న 4 నుంచి 5 రెమ్మల ఎల్లుల్లిని యాడ్ చేయండి। ఒకసారి బాగా కలపండి। అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరేపాకును యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి। ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా పప్పులోకి పులుపు యాడ్ చేసుకున్నాం కదా, అందులోకి తాలింపుడు మనం యాడ్ చేద్దాం। చూసారు కదండి ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా ఉండే పచ్చి చింతకాయ పప్పు ఎలా తయారు చేయాలో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।